తెలంగాణ వ్యాప్తమ్మ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి రాష్ట్రంలో ఏవాడు చూసినా పూల పండుగలు కన్నుల పండుగ చేసింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా బతుకమ్మను పేర్చారు ఎమ్మెల్సీ కవిత కుగేట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంట్లో సద్దుల బతుకమ్మ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత అక్కడున్న మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు హైదరాబాద్లో లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కుకెట్పల్లి ఎమ్మెల్యే మాధవ వరం కృష్ణారావు ఇంట్లోనూ బతుకమ్మ సంబరాలు జరిగాయి ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు స్థానిక మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ పేర్చారు అనంతరం ఆడిపాడి సందడి చేశారు ఐడియల్ చెరువు దగ్గర జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అమ్మనన్నంటాయి అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీకే లక్ష్మణ్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ హాజరయ్యారు ఆడపడుచులతో పాటు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు ప్రపంచంలో కేవలం మహిళల కోసం మహిళల ద్వారా జరిగే ప్రత్యేక పండుగ బతుకమ్మ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ పండుగ తెలంగాణ గౌరవానికి సూచిక అన్నారు గవర్నర్ తమిళిసై ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు సినీ నటి జీవిత రాజశేఖర్ ఆమె కూడా వేడుకల్లో పాల్గొని సందడి చేశారు ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు వాటి చుట్టూ చేరి ఆడిపాడారు విద్యుత్ వెలుగుల నడుమ బతుకమ్మ సంబరాలతో బండ్ జనసంద్రమైంది వరంగల్ నగరం బతుకమ్మ శోభతో పులకించింది సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి వరంగల్ హన్మకొండ ఖాజీపేటలోని పన్నెండు ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి కోలాటాలతో బతుకమ్మ ఆడారు ఆడపడుచులు హన్మకొండలోని చారిత్రక పద్మాక్షి గుండం వరంగల్లోని ఉర్సుగుట్ట ప్రాంతానికి చేరుకున్న వేలాది మంది మహిళలు బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయారు అటు నర్సంపేటలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగాయి